కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి కుర్మరాజ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అవరజ, గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఇప్పుడు మనం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్నాం. జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ ఈరోజు 86వ జయంతి ఉత్సవాల్ని వైభవంగా జరిపేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ఇక్కడ 5 కిలోమీటర్ల సమీపంలో చిలకల్లు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఆయన బస చేశారు. ఆయన ఈరోజు ఇక్కడ 86వ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. పార్టీ శ్రేణులంతాను దానికోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశాయి. ఈ జగ్గయ్యపేట ప్రాంతం ఈ సెంటర్ అంతాను మొత్తం పసుపు రంగు జెండాలతోటి నింపేశారు. అలాగే ఇప్పుడు ఉదయం 9 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి బయలుదేరి జయంతిపురం తండాలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నేరుగా జగ్గయ్యపేట వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో నిర్వహించిన తర్వాత ఇక్కడ బహిరంగ సభలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనతో పాటు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ కూడా పాల్గొంటారు. ఆయనే నిన్న సాయంత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఆ వేడుకల్లో ఈ జయంతి వేడుకల్లో ఆయన కూడా పాల్గొని మొత్తం ఇక్కడ పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తారు. కృష్ణా జిల్లా ముఖద్వారమైన అంటే అటువంటి నల్గొండ జిల్లా నుంచి ముఖద్వారంగా ఈ జగ్గయ్యపేట ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడే జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ముందుగానే నిర్ణయించింది. మీకోసం యాత్రలో భాగంగా దాదాపు 6 రోజుల పాటు చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతిపక్ష నేతగా 6 రోజుల పాటు కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు విడిది చేయడం ఇదే మొట్టమొదటిసారి. దీంతో పార్టీ శ్రేణులు మొత్తం 6 నియోజకవర్గాల్లోని ఈ చంద్రబాబు నాయుడు ఈ మీకోసం యాత్ర కొనసాగుతుంది. ఈ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడ రోగులకి పళ్ళు పంపిణీ, అలాగే అన్నదానం పెద్ద ఎత్తున ఇండోర్ స్టేడియంలో అన్నదానం కార్యక్రమాన్ని కూడాను ఈ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. ఎందుకంటే ఇక్కడ జగ్గయ్యపేట ప్రాంతం మొదటి నుంచి కూడాను ఈ తెలుగుదేశం పార్టీకి కొంతవరకు పట్టున్న ప్రాంతంగా, ఆ తర్వాత ఇక్కడ నుంచి మంత్రి నెట్టెం రఘురాం మంత్రిగా కూడాను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేశారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి స్థానం లూజ్ చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి కొంత నిరాశ కలిగించింది. మళ్ళీ ఆ స్థానాన్ని తిరిగి పుంజుకోవాలి, ఎట్లాగైనా ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి పాగా వేయాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ జయంతి వేడుకల నుంచి ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నట్టుగా పార్టీ శ్రేణులు వివరిస్తున్నాయి. ఇప్పుడు 9 గంటల తర్వాత ఇక్కడ సందడి అంతా ప్రారంభమవుతుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. లేదు, ఆఫ్ చేయమంటున్నాను. చెప్తా thank you.
కెమెరా లోపిన రెండు రెండు దాంట్లో దీని మీద వచ్చింది అట్లానే ఊపింది అర్థమైంది కెమెరా లేపిన కాదు